రోడ్లు డ్యామేజ్ అవుతాయండి వాస్తవం ఇది ఎవరైనా ప్రతిరోజు ఎదుర్కొనే సమస్యనే కానీ రెండున్నర సంవత్సరాల నుంచి ఎందుకు మీరు మరమ్మతులు చేయలేదు నిజంగానే భగవంతుడు ఆశీర్వదించి అద్భుతంగా మన రైతాంగాన్ని కాపాడే విధంగా మనకి అంత వర్షాలు వస్తే మరి వరి సాగు ఎందుకు తగ్గిందండి ప్రకాశం జిల్లాలో లక్ష ఐదు వేల ఎకరాలు వరి పంట ఈ సంవత్సరం ఎందుకు ప్రకాశం జిల్లాలో రైతాంగం నిలబెట్టుకోలేకపోయింది రైతుల్ని కూడా చాలా పక్కడ్బందీగా ఈ ప్రభుత్వం మోసం చేస్తోంది విత్తనాల విషయంలో కానివ్వండి రుణాల విషయంలో కానివ్వండి ప్రతి గ్రామంలో ఏదో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇదే ముఖ్యమంత్రి గారిని మీరు గతంలో చేసిన పాదయాత్రని ఈరోజు మీరు గ్రామాల్లో రండి ఎక్కడ రైతాంగం ఉందో ఎక్కడ మహిళలు ఉన్నారో ఎక్కడ యువత ఉన్నారో వాళ్ళతో మీరు నిల్చుని మాట్లాడండి కనీసం మీకు వాస్తవాలైన అర్థం అవుతాయి ఈ రోజున ఈ జిల్లాలో ప్రధానంగా ఈ పర్యటనలో భాగంగా అన్ని ప్రాంతాల్లో తిరిగి అక్కడున్న విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మేము తప్పకుండా మావంతు మేము సహాయం సహకారాలు అందిస్తాం ప్రజల పక్షాన్ని నిలబడ్డానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా నిజాయితీగా కష్టపడి ప్రజలకి దగ్గరే విధంగా ప్రజాస్వామ్య బద్ద బద్దంగా మేము చేసుకునే కార్యక్రమాన్ని దయచేసి మీరు ఎవరు కూడా అడ్డుకోబాకండి ఎందుకంటే యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి వాలంటీర్ల వ్యవస్థల్ని అనవసరంగా పాపం పోలీసు వాళ్ళని కూడా బెదిరించి పైన అధికార యంత్రాంగం చాలా ఇబ్బంది పెడుతున్నారు రైతుల కోసం యువత కోసం మహిళల కోసం జనసేన పార్టీ న్యూ ఏజ్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఈ దసరా ఉత్సవాల తర్వాత అన్ని క్యాంపస్ల్లో కూడా యువతని ఆకర్షణీయం చేసే విధంగా యువతకు రాజకీయాలపైన పూర్తి అవగాహన కలిగే విధంగా రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పైన ప్రతీ క్యాంపస్లోనూ జనసేన పార్టీ వెళ్ళి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి భావాజాలాన్ని ప్రజాస్వామ్యంలో జనసేన పార్టీ ఏ విధంగా ఒక కొత్త తరహా రాజకీయాలు తీసుకురాబోతోందో దానికి ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకుని ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్లే విధంగా వాళ్ళు కూడా సహకరించాలనే భావనతోటి మా వంతు ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సమస్యలపైన నిజాయితీగా పోరాడే పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మా పార్టీ అధ్యక్షులుగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఆయన నిలబడిన తీరు చూసి ఎంతోమంది ఆకర్షితులై మా పార్టీలో ఇంకా ప్రతిరోజు మా బలం పెరుగుతూనే ఉంది భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి ఆయన పర్యటించిన పర్యటించాం నాయుడు అనే మా కార్యకర్త ఒక శాసన సభ్యుడిని దయచేసి మా ఊర్లోకి వచ్చి మా రోడ్డు పరిస్థితి చూడండి అంటే ఆయనని ఏ విధంగా హింసపరిచి ఆవేదనకు గురై చివరికి ఆత్మహత్య చేసుకున్నాడో ఆయన గురించి మీకు బాగా తెలుసు ఈ జిల్లాలో న్యాయం జరగలేదు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగలేదు మా పార్టీ కూడా న్యాయం జరగలేదు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు స్వయానై ఈ జిల్లాకు వచ్చి జిల్లా ఎస్పీ గారిని కలిసి సమగ్రమైన విచారణ చేయమని మేము రిక్వెస్ట్ చేశాం ఖచ్చితంగా దీని వెనక ప్రలోభాలు కుట్రలు జరుగుతూ ఆ ఎంక్వైరీని తప్పుదోర తీసుకెళ్లారు ఇప్పుడు వచ్చిన ఎస్పీ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీరైనా నిజాయితీగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరపాలి డీజీపీ గారిని కూడా మేము గతంలో కోరాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు డీజీపీ గారితో కూడా ఎందుకు నాయుడు గారు పాపం ఒక సామాన్యుడు కాబట్టి ఇట్లా వదిలేస్తారా రోడ్ల కోసం మేము ప్రశ్నిస్తే ఈ విధంగా మా కార్యకర్తలని మా నాయకుల్ని మీరు హింసిస్తారా ఎన్హెచ్ఆర్సీ నుంచి మా జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారు వేసిన పిటిషన్ మేరకు ఎన్హెచ్ఆర్సీ స్పందించింది దానిపైన మా లీగల్ విభాగం లీగల్ విభాగం పూర్తి స్థాయిలో సమీక్ష జరుపుకుని వాళ్ళు కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడతాం ఎక్కడ ఇటువంటి పరిస్థితి వచ్చినా ప్రశ్నించడానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది ఆ ధైర్యం పవన్ కళ్యాణ్ గారు మా అందరిలో నిలిపారు ఆయన నాయకత్వంలో పార్టీ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని పూర్తి స్థాయిలో మేము అందరం కూడా కష్టపడి పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా అండి భారతీయ జనతా పార్టీతో మేము అలయన్స్లో ఉన్నాం సో బద్వేల్లి ఉప ఎన్నికల విషయంలో చర్చలు దాదాపు మూడు నెలల నుంచి జరిగినాయి మొదటి రోజు నుంచి కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటంటే తిరుపతి పార్లమెంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వెళ్ళారు జనరల్గా మనం ఒక ఆనవాయితీ ఉంది మనకి ఒక సాంప్రదాయం ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏమైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు గారు కానీ ఇస్తే గౌరవించి పార్టీల పరంగా మనం ఆ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయం ఆ స్టాండ్ మేము ఇప్పుడు కాదు మేము ఆగస్టులో తీసుకున్నాం అంతకుముందు జరిగిన మా చర్చల్లో కూడా మేము తీసుకున్నాం సో బద్వేల్ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయదనే నిర్ణయం మా అధ్యక్షులు వారు తీసుకుని భారతీయ జనతా పార్టీ కన్వే చేసాం వాళ్ళకి వాళ్ళకున్న నేషనల్ పాలసీ పరంగా ప్రతి ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చారు తప్పకుండా మా పార్టీ శ్రేణులందరూ కూడా అక్కడున్న అభ్యర్థి విజయాన్ని కోసం సహకరిస్తారు అంటే భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ నేషనల్ పాలసీ అది ఇప్పుడు మా మా అలయన్స్ పార్ట్నర్గా మేము ఆ అలయన్స్ని మేము గౌరవించాలి కాబట్టి మ నేను మద్దతు ఇస్తున్నాను అన్న మాట అట్లా అనలేదు అన్న మా లోకల్గా ఉన్న మా నాయకులు అందరు కూడా సహకరిస్తారు ఆ ఎన్నికలకి తప్పకుండా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఆ విధంగానే పనిచేసుకుంటూ వెళ్తాం ఏమండి అది అది ఓటు ఎవరికి ఏమని మేము ఎట్లా చెప్తామండి పార్టీ పరంగా ఎట్లా చెప్తాం చెప్పరు బా మీకు ఎందుకు అనుమానాలు వస్తుంది నాకు అర్థం లేదు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ పొత్తులో ఉన్నాం జనసేన పార్టీ ఈ ఎన్నికలకి అభ్యర్థి నిలబెట్టి మేము పోటీ చేయడం లేదు చాలా స్పష్టంగా మా ప్రెసిడెంట్ గారు దాని గురించి వివరించారు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ నిలబెట్టింది కాబట్టి అది మా ధర్మం వాళ్ళకి సపోర్ట్ చేయాలి మేము అంటే ఈ మంత్రి గారికి నిజంగానే ప్రకాశం జిల్లా పైన చిత్తశుద్ధితోటి అంకిత భావంతో ఇక్కడ అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉంటే చాలా మార్పులు రాగలిగేవి నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు గెలిచిన ఈ ప్రభుత్వం ఇంత వనరులు కలిగిన ఈ జిల్లాలో ఎంతమందికి ఉపాధి కల్పించారో చెప్పండి ఒకరికి ఎందుకు పరిశ్రమలు పేరు చెప్పండి ఎందుకు ఈ జిల్లాలో ఈ రోజుకి కూడా రైతాంగం సఫర్ అవుతాం చెప్పండి వ్యక్తిగత విమర్శలు మానుకోండి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు మాట్లాడండి కన్వీనియంట్ పాలిటిక్స్ మాత్రం చేయబాకండి దయచేసి ఒక చిత్తశుద్ధితోటి ఒక ఆలోచన మేరకు మంచి ప్రణాళిక పెట్టుకుని ప్రతి జిల్లాకు ఒక ప్రణాళిక పెట్టుకోవచ్చు ఎందుకు మీరు ప్రకాశం జిల్లాకు మంచి ప్రణాళిక తీసురారు టైం ఏది అసలు మీకు చాలా బిజీగా ఉన్నారు మంత్రులు కూడా ఇంకెవరన్నా అది బహుశా ఆయన రాజకీయ స్ట్రాటజీ ఉండొచ్చు ఆయన ఏదో ఆయన బయట సమాచారంతో ఆయన మాట్లాడితే అది మంత్రిగా మాట్లాల్సిన మాటలు కాదు అవి తప్పకుండా ప్రతి రాజకీయ పార్టీకి ఓ స్ట్రాటజీ ఉంటుంది మా వంతు మేము భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తున్నాం భవిష్యత్తులో తప్పకుండా ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మేము కష్టపడి పనిచేస్తాం నిజంగానే మీరు ఇటువంటి అంశాలపైన మీరు సమయం వృధా చేసుకోబాకండి దయచేసి ఎందుకంటే ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒకసారి మీరు తిరిగి చూస్తే ఎంత పెద్ద స్కామ్ ఈ రాష్ట్రంలో జరిగిందో మీకు అర్థమవుతుంది ఇరవై వేల కోట్ల రూపాయల స్కామ్ చేశారు భూ స్కామ్ వీళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసి డిటిసిపి గైడ్ ని ఉల్లంఘించి ప్రభుత్వమే లేఅవుట్లు ఈ విధంగా చేసి ప్రజల్ని మోసం చేసి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం జగనన్న కాలనీలని విపరీతంగా సంబరాలు జరుపుకుని కోవిడ్ టైంలో కూడా ఈ ప్రారంభోత్సవాలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి చివరికి ప్రజలకు ఇచ్చింది ఏంటి మీరు సెంటు భూమి ఆ సెంటు భూమిలో కూడా మూడు లక్షల రూపాయలు ఇస్తే ఇల్లు కడతామని ఈరోజు తిరుగుతున్నారు బ్రోకర్లు కాంట్రాక్టర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు స్వయంగా దిగుతున్నారు ఇటువంటి కార్యక్రమాల్లో వాస్తవం కాదా హైకోర్టు తీర్పు మనం అన్ని విధాలుగా ఆలోచించాలి ఈ ప్రభుత్వానికి కూడా ఉపయోగపడే విధంగా తీర్పు ఇది నిద్రలోంచి లేవండి మీరు మీరు చేసిన పొరపాట్లు సర్దిద్దుకోండి ఎందుకు సామాన్యులు మీరు ఇట్లా ఉపయోగించుకొని వాళ్ళకి మోసాలు చేస్తున్నారు మీరు ఇరవై వేల కోట్ల రూపాయల స్కాన్ జరిగింది ఇరవై లక్షలు పదిహేను లక్షల రూపాయలు ఉన్న ఎకరా భూమిని తీసుకెళ్లి అరవై లక్షలకి కోటి రూపాయలకి ప్రభుత్వానికి అమ్మి స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా ఈ స్కామ్లో పాల్గొని ఈరోజు సామాన్యుడికి మాత్రం మీరు ఇల్లు పట్ట ఇవ్వలేని పరిస్థితి ఇల్లు కట్టలేని పరిస్థితి ఎక్కడికి ఈ డబ్బులు ముప్పై వేల కోట్ల రూపాయలు కేటాయించారు రాష్ట్ర బడ్జెట్లో అది నేను ఇంకా లోతుగా చదవలేదండి కానీ ఇంకొక ఇంకొక రహదారుల విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక ముఖ్యమైన సమాచారం నా దృష్టికి వచ్చింది జిల్లాలో ఉన్న నాయకులు మా దృష్టికి తీసుకొచ్చారు చీమకుర్తి దగ్గర ఆల్రెడీ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఇరవై నాలుగో కిలోమీటర్ల దగ్గర ఆ రహదారి కింద గనులు ఉన్నాయని ఇది చాలా ఉపయోగపడుతుందని ఏపీఎండిసికి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేసి మార్చేశారు రాత్రి రాత్రి అసలు ఆశ్చర్యకరమైన పరిస్థితి ఇది ఆల్టర్నేటివ్ రూట్ కూడా మీరు ప్రపోజ్ చేయకుండా కనీసం ప్రజలకి అర్థమయ్యే విధంగా కూడా మీరు వ్యవహరించకుండా సెప్టెంబర్ ముప్పైన గెజర్ నోటిఫికేషన్ ఇచ్చారు మీ అందరి దృష్టికి వచ్చిందో లేదో నాకు ఇంకా పూర్తి స్థాయిగా మీకు సమాచారం వచ్చుండదు కానీ ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం రోడే తవ్వేస్తున్నారు ఈరోజు గనుల కోసం ఇంత విచిత్రమైన పరిస్థితి ఆ నోటిఫికేషన్ ఇరవై మూడో సెప్టెంబర్ని ఇచ్చారు ఒక వారం పది రోజుల క్రితం అది ప్రధానమైన రహదారి అక్కడున్న ప్రజలకు ఉపయోగపడే రహదారి ప్రతి లారీ లారీల దగ్గర అందరూ ప్రతిరోజు మీ అందరికీ తెలుసు ఏం జరుగుతుందో మీ జిల్లాలో ఏ విధంగా ట్యాక్సీలు కలెక్ట్ చేస్తున్నారు మరి ఆ విధంగా మీరు వనరులు దోపిడీ చేసుకుంటూ కొత్తగా మీరు రోడ్డు కింద గనులు దొరికినాయని చెప్పి ఆ రోడ్ని కూడా మీరు పూర్తి స్థాయిలో మార్చేశారంటే ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది దీన్ని జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం దయచేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజాస్వామ్య బద్దంగా మీరు పనిచేయాలని ఈ ప్రభుత్వాన్ని మరొకసారి మేము రిక్వెస్ట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువ నాయకుడుగా ఇంటింటికి తిరిగి పాదయాత్ర చేసి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నమ్మకం బలికి ఇంత భారీ మెజార్టీతో వచ్చారు వెనుకబడిన ప్రాంతం ప్రకాశం జిల్లాలో ఉన్న యువతకు కనీసం అండగా నిలబడిపోయారు ఇక్కడ ఉన్న మహిళల్ని మీటింగ్ కోసం పిలిచి కనీసం పులిహార కూడా వాళ్ళకి ఏర్పాటు చేయకుండా రోజున వేల మంది సంఖ్యల్లో పోలీసులతో మీరు బందోబస్తు పెట్టుకుని ఒక మీటింగ్ నిర్వహించుకున్నారంటే ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందో మీరందరూ కూడా గమనించాలి థ్యాంక్ యూ నమస్కారాలు ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటనలో భాగంగా మాజీ శాసనసభ స్పీకర్ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు నాదేండ్ల మనోహర్ గారు ప్రకాశం జిల్లాకి విచ్చేయటం ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రజా సమస్యలపై జనసేన పార్టీ తరఫున గళం ఇప్పటం మీరందరూ కూడా చూస్తున్నారు గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా ఒక జనసేన పార్టీయే ఈరోజు ముందుండి గళం ఇప్పింది దానిలో భాగంగా మనోహర్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద కూడా మీ అందరితో మాట్లాడతారు అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి మా ఒంగోలు కార్పొరేటర్ మలగా రమేష్ గారు మా ఎరగొండాపాలెం ఇన్ఛార్జి గౌతమ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరు ఇన్ఛార్జీ విజయ్ గారు అద్దంకి ఇన్ఛార్జి శ్రీకృష్ణ గారు గిద్దలూరు ఇన్ఛార్జీ సాయిబాబా గారు మిమ్మల్ని అందరిని ఉద్దేశించి మనోహర్ గారిని అండి ఒంగోలు ఈ మూడు రోజుల పర్యటన పర్లేదు కొంచెం మీడియా మిత్రుల దగ్గర పర్లే పర్లేదు ఆకాశం జిల్లా పర్యటన జనసేన పార్టీ బలోపేతం కోసం స్థానికంగా ఉన్న సమస్యల పైన ప్రజల పక్షాన ఏ విధంగా మీరందరూ మీడియా మిత్రులు చాలా అద్భుతంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ఒక ప్రతిపక్ష పార్టీగా మా వంతు మేము కూడా కృషి చేసే విధంగా మా నాయకత్వం జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ రాష్ట్రాన్ని రక్షించుకునే విధంగా మా వంతు మేము ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం నిన్న సాయంత్రం పరుచూరులో పార్టీ జన సైనికుడు క్రియాశీలకంగా పాల్గొనే వ్యక్తి అతని మరణం పట్ల ఎంతో బాధతోటి ఆ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ బీమా పథకం ద్వారా ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఆ సందర్భంగా చాలామంది రైతులతోటి మహిళలతోటి ఆ గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు